విజయవాడ లయోలా కాలేజ్ ముందు ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. డిగ్రీ పూర్తవగానే ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసి డిగ్రీ పూర్తయ్యేసరికి ఉద్యోగాలు ఇప్పించడం లేదని విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము కట్టిన ఫీజు వెనక్కి ఇవ్వటానికి కాలేజీ యాజమాన్యం నిరాకరిస్తుందని కాలేజ్ ముందు విద్యార్థులు నిరసనకు దిగారు. మధ్యతరగతికి చెందిన తమని లయోలా కాలేజ్ మోసం చేసిందన్నారు. విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ మద్దతు తెలిపింది. విద్యార్థులు కట్టిన ఫీజును వెనక్కి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు ఏబీవీపీ నాయకులు. దౌర్జన్యాలు నా పేరు ఏ దుర్గారావు అండి. నేను ఇక్కడ లయోలా కాలేజ్లో బీఎస్సీ ఏఐ చదువుకుంటున్నాను. మేము ఇది 2022 బ్యాచ్. మా పేరెంట్స్ అంతా ఇక్కడ జాయిన్ చేయించారు. మేము బీఎస్సీ జనరల్ జాయిన్ అవుదామని వస్తే వాళ్ళు మమ్మల్ని ఇట్లా ఆగి ఐబీఎం ఇలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ అవి మాకు జరగలేదు. మళ్ళీ ఏంటంటే మీకు 100% ఐబీఎం నుంచి ప్లేస్మెంట్ వస్తుంది. మళ్ళీ మీకు థర్డ్ ఇయర్ మొత్తం మీరు అసలు మీ డబ్బులే కట్ అవ్వకుండా మీరు అదేంటి విత్ ఇంటర్న్షిప్ మీకు స్టైఫండ్ కూడా ఇస్తాం, మీ పేరెంట్స్ కట్టవలసినలా థర్డ్ ఇయర్ మొత్తం మీరే కట్టుకుంటామని చెప్పారు. మళ్ళీ ఏంటంటే షార్ట్ ఇంటర్న్షిప్ అనేది వేరే ఏదో మీడియేటర్ కంపెనీ, అది కూడా తులసి ఎడ్యుటెక్ అని ఆ కంపెనీ నుంచి వస్తుంది అని చెప్తున్నారు, కానీ ఐబీఎం నుంచి అసలు చెప్పలేదు వాళ్ళు వస్తాయని. మళ్ళీ ఏంటంటే మాకు 365 డేస్ ప్రతి పీరియడ్ ప్రతిరోజుకి ఒక పీరియడ్ ఐబీఎం వాళ్ళు ఏం చెప్పండి ఐబీఎం కేటాయిస్తా అన్నారు. అసలు ఐబీఎం కేటాయించలేదు. ఆ 365 డేస్లో మాకు జరిగింది ఒక నెల అది కూడా. దాన్ని మేము పాయింట్ రేస్ చేసి మేము అడుగుదామని వస్తే మేము ఈ పాయింట్స్ చెప్పలేదు, అసలు మేము ఎందుకు చెప్తాం ఈ పాయింట్స్ అని చెప్పి వాళ్ళు అనేది చెప్పారు మాకు. మేము ఫాదర్స్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ ఎలా ఉంది మా సమస్య అంటే, మేము 3 వీక్స్ నుంచి దీని గురించి రేస్ చేస్తే వాళ్ళు అసలు దానికి సొల్యూషనే వెతకకుండా మాకు టైం ఇవ్వండి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. మా పేరెంట్స్ వచ్చి మాట్లాడినా సరే మా పేరెంట్స్కి అదే చెప్తున్నారు. మేము ఇది మామూలు జనరల్ ఇది 40,000 కట్టి వచ్చిన వాళ్ళకి ప్లేస్మెంట్స్, వాళ్ళకి ఎలా వచ్చినాయి ప్లేస్మెంట్స్ మాకు అలాగే తెస్తా అన్నారు. మేమేమో 95 కట్టాం. మాకు ఐబీఎం నుంచి రావాలని మేము అనుకుంటుంటే ఐబీఎంలో అసలు ప్లేస్మెంట్ డ్రైవే జరగలేదంట మా సీనియర్స్కి. నా పేరు హేమ. నేను బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థర్డ్ ఇయర్ ఆంధ్రలోయలో కాలేజ్లో చదువుతున్నాను. మా ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ మేము జాయిన్ అయినప్పుడు చాలా కమిట్మెంట్స్ ఇచ్చారు. అక్కడ మా పేరెంట్స్ అయితే అంతగా చదువుకోలేదు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆవిడ అమల మ్యామ్ అని చెప్పి ఆవిడ ఎన్నో చెప్పింది. అక్కడ ఉన్న బ్రోచర్లో ఉన్న వాటికంటే 100,000 కంటే ఎక్కువ ఈ మా ఫీజే ఇంకా తక్కువ అన్నట్టు చెప్పింది ఆవిడ. మాకు అన్ని మాటలు చెప్పి మమ్మల్ని దీంట్లో జాయిన్ చేయించింది. దీంట్లో జాయిన్ చేసిన తర్వాత ఒక్కరోజు కూడా ఒక్కరూ వచ్చి మమ్మల్ని ఎలా ఉందమ్మా ఏం జరుగుతుందమ్మా అని ఒక్కరూ అడిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మేమే మా ప్రాబ్లమ్స్ గురించి మేము వెళ్ళి అడిగితే, మేము హెచ్ఓడి దగ్గరికి వెళ్తే మీరు అదే లోయలో వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళండి, కాలేజ్ దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారే కానీ మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని ఇలా అగెనెస్ట్గా వస్తే మీ మార్క్స్ మా దగ్గరే ఉంటాయి అది ఇది అని చెప్తున్నారు. ఒకవేళ మా స్టాఫ్కి మేము చెప్పుకుంటే, మా స్టాఫ్ అంటారు ఫ్యాకల్టీకి ఫీడ్బ్యాక్స్ అవన్నీ ఇచ్చినప్పుడు మీ ఫీడ్బ్యాక్స్ అన్నీ మేము చూస్తున్నాము, మాకు తెలుసు అవన్నీ, మీ ఇచ్చేవన్నీ మాకు తెలుసు, మీరేమనుకుంటున్నారో అన్నీ మాకు తెలుసు, మీరు చేసేవన్నీ మాకు తెలుసు కాబట్టి మేము ఎలా చేయాలో మీ గురించి మాకు తెలుసు, మీ మార్క్స్ అన్నీ మా దగ్గరే ఉన్నాయి అది ఇది అని మమ్మల్ని భయపెడుతున్నారు. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా మేము అగెనెస్ట్గా వచ్చినందుకు మా మీద ఎన్నో అన్నారు. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత కూడా మేము మాట్లాడకపోతే మీడియా వాళ్ళు వీళ్ళు ఎవరు హెల్ప్ చేయకపోతే మేమైతే ఏం చేయలేము. 95,000 కట్టి ఆ తర్వాత ప్లేస్మెంట్స్ లేకుండా వెళ్ళడం అంటే వేస్ట్ అసలు. అది 95,000 కట్టిన తర్వాత
మా టీచర్స్ అంటారు జాబ్స్ తీసుకొస్తాం కదమ్మా మేము అంటే, వాళ్ళు తీసుకొచ్చే జాబ్స్ మాకు ఎక్కడికే సరిపోవు అసలు. నా పేరు కుందన, నేను బీఎస్సీ ఆంధ్ర లయోల కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు మా క్లాస్ మొత్తం ఇక్కడ కూర్చుని ధర్నా చేయగల కారణం, ముఖ్య కారణం ఎవరంటే లయోలా మేనేజ్మెంట్ అలాగే కొలాబరేషన్ మేనేజ్మెంట్ చేసిన మోసాలన్నీ ఈరోజు మేము బయట పెట్టాలనుకుంటున్నాం అన్నమాట. ఏంటంటే మేము ఈ గొడవ స్టార్ట్ చేసింది జూలై 1 నుండి ఈ గొడవ అనేది నడుస్తుంది. ఎవరి దగ్గరికి మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా వీళ్ళు కాదు వాళ్ళని చెప్పి ఒకరి మీద ఒకళ్ళు నెట్టుకోవడం తప్ప మాకు సొల్యూషన్ ఇచ్చే ఇది మాత్రం ఎవరు చూపించలేకపోతున్నారు. అదేమంటే నిన్న ఒక కరస్పాండెంట్ని తీసుకొచ్చారు, ఒకటి చెప్పండి, ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో 2 weeks తర్వాత, 2 weeks నుంచి ఒక గొడవ జరుగుతున్నప్పుడు ఒక కరస్పాండెంట్కి తెలియకుండా నిన్న వచ్చి అతనికి మినిమం ఇది కూడా లేదు మా కోర్స్ మీద, అసలు మా కోర్స్ ఏంటి, మా దగ్గరికి వచ్చి మీరు ఏ గ్రూప్ అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎంత వరస్ట్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఇచ్చిన డిమాండ్స్, స్టార్టింగ్లో వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్, అలాగే ఇప్పుడు వాళ్ళు చేసే పనులకి ఎటువంటి సంబంధం లేదు. అసలు స్టార్టింగ్లో మాకు డైలీ క్లాసెస్ ఉంటాయి, 75-80% అబోవ్ వచ్చిన వాళ్ళకి యుఎస్ పంపిస్తాము మాస్టర్స్కి, అండ్ అలాగే ఇష్టం లేని వాళ్ళకి ఐబీఎం వాళ్ళే జాబ్ తీసుకుంటారు అన్నారు. మాకు ల్యాప్టాప్స్ లేకపోతే క్లాస్ చెప్పరంట, షార్ట్ ఇంటర్న్షిప్ అంతా అలాగే జరిగింది, ల్యాప్టాప్స్ లేకపోతే క్లాస్ చెప్పమన్నారు. అది తీసుకెళ్ళి మీరు ఎందుకని ఇప్పుడు దాకా రాలేదు, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకా అని చెప్పి మళ్ళీ రివర్స్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. వెంకట గోపి, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు ఆంధ్ర లయోల కళాశాలలో బీఎస్సీ ఏఐఎంఎల్ అని కొత్త కోర్సు తీసుకొచ్చి విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ ఆశ చూపించి ఉద్యోగం వస్తుంది, మీ పిల్లాడు మీ పాప డిగ్రీ అయిపోగానే మీ పిల్లలకి ఒక మంచి ఉద్యోగం వస్తుంది, ఐబీఎం అనే ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వస్తుందని ఆశ చూపించి జాయిన్ చేసుకొని కోర్సు ఫీజు 40,000తో పాటుగా అదనంగా 55,000 ఫీజు కట్టించుకొని తర్వాత ఎటువంటి క్లాసులు అనేది ఐబీఎం నుంచి చెప్పకుండా, ఐబీఎం నుంచి ట్రైనింగ్ ఇవ్వకుండా ఈరోజు ఇదే ఏంటయ్యా బాబు ఇదని పరిస్థితి అని అడిగితే మాకు ఎటువంటి సంబంధం లేదు, ఐబీఎం వాళ్ళు క్లాసులు చెప్పకపోతే మీరు ఐబీఎం వాళ్ళని అడగండి, మాకేం సంబంధం లేదు, మీరు కట్టిన డబ్బులు మేము ఖర్చు పెట్టేసాం ఇప్పుడు మేము ఇవ్వలేమని చెప్పే స్థితిలో ఈ లయాల యాజమాన్యం ఉండటం అనేది ఆశాస్పదము. దీంతో విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా కష్టాలు పడి అప్పులు తీసుకొచ్చి 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చుకున్నటువంటి డబ్బులు అక్కడ కడితే బూడిదల పోసిన పన్నీరు లాగా ఈ డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. దీనికి ముఖ్య కారణమైనటువంటి లయాల యాజమాన్యం, ఈ విద్యార్థులందరికీ 25 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ 2 సంవత్సరాలు కట్టినటువంటి 55,000, 55,000, 110,000 ఏదైతే ఉందో ఆ 110,000తో పాటు వాటికి తీసుకొచ్చిన వాళ్ళు తెచ్చుకున్నటువంటి వడ్డీకి తెచ్చుకున్నటువంటి వడ్డీతో సహా వాళ్ళకి చెల్లించే వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తూ త్వరలోనే రేపు మార్నింగ్ ఇక్కడే ధర్నా చేస్తామని రేపు మంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని మంత్రి గారిని కలిసి ప్రైవేట్ కేసు కూడా వేసి ఈ లయాలలో జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యాలన్నీ బయటికి తీయడానికి ఎక్కడ వెనుకడిగేయమని తెలియజేస్తూ ధన్యవాదాలు.